నమస్కారం, తెలుగు రైతు బడికి స్వాగతం. రకరకాల డ్రోన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలోనే బ్యాటరీ డ్రోన్లలో అనేక రకాల గురించి వివరించిన సంతోష్ రెడ్డి గారు ఈరోజు కూడా మనతో పాటు ఉన్నారు. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల పేర్లతోటి బ్యాటరీతో నడుపుకునే అనేక రకాల వ్యవసాయ డ్రోన్లు అమ్ముతున్నారు. అదేవిధంగా పెట్రోల్ ఇంజన్తో నడిచే డ్రోన్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. దాంతోపాటుగా పురుగు మందులు స్ప్రే చేసుకొని పిచికారీ చేసుకోవడమే కాదు, ఎరువులు కూడా వెదజల్లుకునే డ్రోన్లు కూడా ఉన్నాయని చెప్పారు. మొత్తంగా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని రకాల డ్రోన్లు ఉన్నాయి, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత తక్కువ ధర నుంచి మొదలై ఎంత ఎక్కువ ధరకు ఉన్నాయి, ఎంతసేపట్లో ఎన్ని ఎకరాలకు పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, సొంతంగా రైతులు తమ తమ అవసరాల కోసం వాడుకోవడానికి ఎంతమంది వినియోగిస్తున్నారు, అదేవిధంగా ఉపాధి మార్గంగా ఈ డ్రోన్లు కొనుగోలు చేసి ఇతర రైతులకు పిచికారీ చేయడం కోసం ఎంతమంది వినియోగిస్తున్నారు, వీటి నిర్వహణలో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, సర్వీస్ పరంగా వాళ్ళు ఎలాంటిది ఇస్తున్నారు, ఈ డ్రోన్లు నడుపుకోవడానికి ఎలాంటి అనుమతులు కావాలి, దీన్ని నడపడం నేర్చుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఈ డ్రోన్లను కొనుగోలు చేయాలంటే బ్యాంకులు ఏమైనా లోన్లు ఇస్తున్నాయా, ప్రభుత్వాల పరిధిలో ఏమైనా స్కీములు ఉన్నాయా అనే పూర్తిస్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర శివార్లలోని పెద్దాంబరపేట ప్రాంతంలో ఉన్నాం. శ్రీ విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల పేర్లతోటి వీళ్ళు ఇక్కడ హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అనేక జిల్లాల్లో కూడా ఈ వ్యవసాయ డ్రోన్లు అమ్ముతున్నామని చెప్పారు. ఎక్కడెక్కడ వీళ్ళ డ్రోన్లు లభిస్తున్నాయనే పూర్తిస్థాయి సమాచారం కూడా మనం సంతోష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు ఈ డ్రోన్లు ఎన్ని సంవత్సరాలుగా అమ్ముతున్నారు? మేము 3 సంవత్సరాలుగా డ్రోన్లు అమ్ముతున్నాం. 3 సంవత్సరాలుగా డ్రోన్లు అమ్ముతున్నారు. మొత్తం ఎన్ని రకాల డ్రోన్లు ఉన్నాయండి మన దగ్గర? మన దగ్గర 2 రకాల డ్రోన్లు ఉన్నాయి సార్. 2 రకాలు అంటే ఏవేవి? ఒకటి బ్యాటరీ టైప్ డ్రోన్, బ్యాటరీ తోటి ఆపరేట్ చేసుకునే, ఒకటి పెట్రోల్ తోటి, పెట్రోల్ తోటి కూడా ఆపరేట్ చేసుకునేది ఇంకొకటి. 2 రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం పెద్దాంబరపేటలో ఉన్నాం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉంది, విజయవాడ హైవేలో ఇక్కడ ఉన్నాం కదా. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ మీరు డ్రోన్లు అమ్ముతున్నారు? మాకు మొదటి నుంచి ఫస్ట్ నల్గొండలో బ్రాంచ్ ఉంది సార్. మాకు నల్గొండ హెడ్ క్వార్టర్లో బ్రాంచ్ ఉంది. ఓకే. తర్వాత మహబూబ్ నగర్ వనపర్తి పెబ్బేరులో ఉంది సార్. మాకు పెబ్బేరులో ఉంది. తర్వాత సూర్యాపేటలో బ్రాంచ్ ఉంది. సూర్యాపేటలో ఉంది. మాకు వచ్చేసి కరీంనగర్ గంగాధారలో బ్రాంచ్ ఉంది. కరీంనగర్ గంగాధారలో బ్రాంచ్ ఉంది. బోధన్ నిజామాబాద్ బోధన్లో ఒక బ్రాంచ్, నిజామాబాద్ బోధన్లో ఉంది. వరంగల్ లో ఒక బ్రాంచ్ ఉంది. వరంగల్ లో మాకు రాజమండ్రిలో నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ రాజమండ్రిలో ఉంది. మొత్తం 8 బ్రాంచ్లు. పెట్రోల్ డ్రోన్లు కొత్తగా మార్కెట్లోకి వచ్చాయా, ఇంతకు ముందు నుంచి ఉన్నాయా? ఇంతకుముందు ఉన్నాయి సార్, అంత సక్సెస్ లో. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన, ఇప్పుడు కొద్దిగా మోడల్ చేంజ్ అయ్యొచ్చు సార్, ఇంజిన్ కూడా అన్ని మోడల్ చేంజ్ అయ్యొచ్చు. ఓకే. తక్కువలో తక్కువ ధర అంటే ఎంత ధర నుంచి మీ దగ్గర డ్రోన్ లభిస్తుందండి? మా దగ్గర తక్కువలో తక్కువ 2,70,000 నుంచి స్టార్ట్ అయింది సార్ డ్రోన్. 2,70,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం గరిష్టంగా ధర అంటే? గరిష్టంగా బ్యాటరీ డ్రోన్ అంటే 4,50,000 వరకు ఉన్నాయి సార్. 2,70,000 నుంచి 4,50,000 వరకు బ్యాటరీ డ్రోన్ లేనా? బ్యాటరీ డ్రోన్. పెట్రోల్ డ్రోన్ అయితే? పెట్రోల్ డ్రోన్ అయితే మాకు 8 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 10 లక్షల వరకు ఉన్నాయి. 8 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 10 లక్షల వరకు. 10 లక్షల వరకు. బ్యాటరీ డ్రోన్లలో 2,70,000 రూపాయలకు ఏ రకమైన డ్రోన్ వస్తుందండి? 2,70,000 రూపాయలకు మనకు క్వాడ్ కాఫ్రా సార్. అది క్వాడ్ కాఫ్రా? క్వాడ్ కాఫ్రా. దానికి 4 మోటార్లు ఉంటాయి, X8 మోటార్లు ఉంటాయి. X8 అనే కెపాసిటీ కలిగిన మోటార్లు. మోటార్లు అంటే ఇవైనా రెక్కలను తిప్పడానికి వాడేవా మోటార్లు? ఆ మోటార్లు X8 మోటార్లు ఉండేసి మనకు క్వాడ్ కాఫ్రా 4 రెక్కలు. 4 మోటార్లు ఉంటాయి. అవును సార్. మొత్తం 8 రెక్కలతో ఉంటుంది. X8 కెపాసిటీ కలిగిన మోటార్లు ఉంటాయి. ట్యాంక్ ఎంత ఉంటుందండి? అది 10 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. 10 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఓకే. సో దానికి ధర వచ్చేసి 2,70,000. ఏమేమి ఇస్తారు ఒక డ్రోన్ తో పాటు? దానితో పాటు 2,70,000తో పాటు ఒక 16,000 mAh బ్యాటరీ. 16,000 mAh బ్యాటరీ. ఒక బ్యాటరీ, ఒక చార్జర్. ఇక్కడ ఉన్నది 16,000 కాదు, ఇది 22,000. ఇది పెద్ద బ్యాటరీ. 22,000 mAh కలిగిన బ్యాటరీ. ఓకే ఓకే. మనము 16,000 mAh బ్యాటరీ, ఒక చార్జర్, డ్రోన్, దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్, దానికి మొత్తం సెటప్ ఇస్తుంది. ఓకే. సో దానికి సంబంధించిన డ్రోన్ ఇస్తారు, ఒక సెట్, రెండు అంటే ఒక సెట్ అంటే 2 బ్యాటరీలు ఇస్తారు, రిమోట్ కంట్రోల్ ఇస్తారు, చార్జర్. చార్జర్స్. ఓకే. ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో మీరు అమ్ముతున్న వాటిలో అంటే 3 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా, ఎన్ని అమ్ముంటారు ఇప్పటి వరకు మొత్తం డ్రోన్లు? 3 సంవత్సరాల నుంచి సార్, గత 2 సంవత్సరాల క్రితం మేము ఒక 30 డ్రోన్లు అమ్మగలిగినాము. ఇప్పుడు లాస్ట్ 9 మంత్స్లో మేము 130 డ్రోన్స్ ఇచ్చినాం. 130 డ్రోన్లు అమ్మినారు. 130 డ్రోన్లు. అంతకుముందు మాత్రం 30 డ్రోన్లు అమ్మారు 2 సంవత్సరాలు. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుందా? డిమాండ్ పెరుగుతుంది, రైతులలో డిమాండ్ అవేర్నెస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు సేల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే ఓకే. ఏ ఏ పంటలకు స్ప్రే చేస్తారండి డ్రోన్లను తీసుకెళ్ళి? ఈ డ్రోన్లను తీసుకెళ్ళి సార్ మనకు అన్ని రకాల పంటలు, వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీను, నిమ్మ, దానిమ్మ తోటలకు కూడా స్ప్రే చేస్తాం. తోటలకు ఎట్లా ఇప్పుడు నిమ్మ, బత్తాయి కాకుండా వరి, పత్తి ఇట్లాంటివి అంటే మొత్తం చేనంతా పరచుకొని ఉంటాయి కాబట్టి ఒక కాడ స్ప్రే చేసుకుంటే వెళ్ళిపోతాయి. అవును సార్. కానీ మరి ఇప్పుడు బత్తాయి, నిమ్మ, మామిడి ఇలాంటి వాటికి వచ్చేసరికి అక్కడొక చెట్టు అక్కడొక చెట్టు ఉంటుంది కదా, ఎట్లా స్ప్రే చేస్తాయి? అది సార్ మనకు వచ్చేసి ఇందులో స్ప్రేలో 3 రకాలు ఉంటాయి స్ప్రే మొత్తం. ఒకటి మాన్యువల్ స్ప్రే, ఒకటి ఆటో స్ప్రే, ఒకటి లింక్ స్ప్రే అని ఉంటుంది.
మాన్యువల్ స్ప్రే ఉంటుంది, ఆటో స్ప్రే ఉంటుంది, లింక్ స్ప్రే ఉంటుంది. లింక్ స్ప్రే అంటే ఏంటంటే, మనం ఇక్కడ చెట్టు ఉంది, చెట్టుకు చెట్టుకు 20 ఫీట్ల దూరం మనం అందులో మన డిస్టెన్స్ ఫిక్స్ చేసేసి ఆటోమేటిక్ గా, ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోల్, ఇది రిమోట్ కంట్రోల్ దీంట్లో ఫిక్స్ చేస్తారా? దీని ద్వారానే దీంట్లో మేము మనం ఫిక్స్ చేసేస్తాం. అదే మేము ట్రైనింగ్ లో అందరి కస్టమర్లకు చెప్తాము. ఈ ఫిక్స్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఈ చెట్టు కాడ పడి ఆ చెట్టు కాడ పడిపోద్ది, మధ్యలో మిడిల్ మందు ఎక్కడ వేస్ట్ కాకుండా అయిపోతుంది. ఓకే, ఇక్కడ చెట్టు ఉంటే ఇక్కడ పడుతుంది, మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ అక్కడ పోయినా మందు పడుతుంది, అదే గ్యాప్ ఖాళీగా వెళ్ళిపోతుంది, అదే గ్యాప్ తీసుకుంటే డ్రోన్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, లింక్ స్ప్రే అంటారు, లింక్ స్ప్రే. ఇప్పటికి స్ప్రే చేస్తున్నారండి అట్లా తోటలకు? ఇక్కడ చేస్తున్నారు సార్, ఇక్కడ చాలా ఏరియాస్, సిద్దిపేట ఏరియాలో ఒక ఆయన కమలాకర్ రెడ్డి రైతు, ఆయనకు ఓన్లీ మామిడి తోట ఉంది 20 ఎకరాలు, ఓన్లీ ఆయన వరకే స్ప్రే చేసుకొని పెట్టుకుంటున్నాడు. ఆయన సొంతంగా చేసుకోవడానికి వాడుతున్నాడు. సో ఇట్లా బత్తాయి తోటలలో, నిమ్మ తోటలలో, మామిడి తోటల వంటి పండ్ల తోటలలో చేసుకోవచ్చు, పత్తి మిర్చి లేదంటే వరి వంటి పంట చేలు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ని రకాల డ్రోన్లు అమ్ముతున్నారు, ఎక్కువగా మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన డ్రోన్లలో ఏ డ్రోన్లు ఎక్కువ మార్కెట్లో ఉన్నాయండి? మేము ఎక్కువ ఇచ్చిన డ్రోన్లలో X6 మోటార్ తోటి 12 లీటర్ ట్యాంక్, ఆ డ్రోన్ ఎక్కువ ఇచ్చినాం మేము, ఒక 70 డ్రోన్స్ ఇచ్చినాం. అవే డ్రోన్ X6 అంటే ఎన్ని రకాల మోటార్లు ఉంటాయి మొత్తము? మొత్తం మోటార్లు వచ్చేసి మోటార్ అయితే ఇదే కదా? ఇదే సార్, అదే మొత్తం 3 రకాల మోటార్స్ ఉంటాయి సార్. మొత్తం 3 రకాల మోటార్లు ఉన్నాయి దీంట్లో, 3 రకాల మోటార్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఉన్నది ఇది X9. X9 సార్, ఇది ఇది లేటెస్ట్ గా వచ్చింది ఇది కూడా. ఇది ఇది ఏంటంటే, దీని వల్ల ఏంటంటే, X8 ఉన్న డ్రోన్, X8 మోడల్ ఉన్న డ్రోన్ రెండు పంప్, ఈ బ్యాటరీ తోటి 22,000 mAh బ్యాటరీ తోటి 2 ట్యాంకులు రావాల్సింది. ఇదే డ్రోన్ తోటి 3 ట్యాంకులు వస్తుంది. ఇదే డ్రోన్ X9 4 మోటార్లు వేసుకొని 22,000 mAh 2 బ్యాటరీలు పెట్టుకుంటే 3 పంపులు కొట్టచ్చు. 3 పంపులు ఇస్తుంది. ఇది ఎంత? 12 లీటర్ల ట్యాంక్? 12 లీటర్ ట్యాంక్. 12 లీటర్ల ట్యాంక్ అంటే ఎన్ని ఎకరాల భూమికి వస్తుంది అండి? ఇది మామూలుగా ఎకరం 10 గుంటలు వస్తుంది సార్, కానీ మనం 1 ఎకర స్ప్రే చేసుకుంటారు. ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటాం. ఒక ఎకరానికి మరి ఒక బ్యాటరీ సెట్ 3 ట్యాంకులు స్ప్రే చేస్తుందా? 3 ట్యాంకులు స్ప్రే చేస్తాం. అంటే 3 ఎకరాలు స్ప్రే చేసే వరకు బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదు, 3 సార్లు ట్యాంక్ మాత్రం నింపుకోవాలి. ఇప్పుడు జనరల్గా రైతులకు చాలా మందికి ఒక డౌట్ ఉన్నది ఏంటంటే, మనము భుజానికి వేసుకునే పంపు ద్వారా లేదా ట్రాక్టర్ పంపు ద్వారా స్ప్రే చేసేటప్పుడు ఒక ఎకరానికి దాదాపు వాళ్ళు 3 ట్యాంకులు కానీ 4 ట్యాంకులు 5 ట్యాంకులు ఇట్లా స్ప్రే చేస్తుంటుంటారు. అవును సార్, 100 లీటర్లు 80 లీటర్లు ఇట్లా స్ప్రే చేస్తుంటారు కదా, కేవలం 10 లీటర్లే ఒక ఎకరానికి సరిపోతుంది అని అంటే నమ్మట్లేరు. అది ఎట్లా సాధ్యమవుతుంది దీని ద్వారా? ఒక ఎకరానికి 1 లీటర్ అనుకోండి, ఉదాహరణకు ఒక మందుని, ఆ మందు ఏం చేస్తామంటే మనం దీంట్లో మనం 70% మందే వాడాలి. 1 లీటర్ బదులు 700 mL వాడాలి ఎకరానికి. ఎకరానికి వాడాల్సిన మామూలు స్ప్రేలలో వాడే మందు ఎకరం మొత్తానికి వాడేది, అందులో 30% తగ్గించి దీంట్లో దీంతో వాడేసేసి మనం తక్కువ నీళ్ళలో పోసేస్తే ఒక వాటర్ డ్రాప్ వచ్చేసి మనకు 240 బిందువులు లెక్క ఏర్పడుతుంది ఈ స్ప్రే వల్ల. ఏది ఇప్పుడు ఇవన్నీ స్ప్రేయర్లే కదా? ఈ స్ప్రేయర్ అట్లా డివైడ్ చేస్తుంది, టెక్నాలజీ డివైడ్ చేస్తుంది 240 బిందువులు సూపర్లాగా ఒకే రకమైన అప్లికేషన్ జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు స్ప్రేయర్లతో అయితే అంత స్ప్రెడ్ కావా? అంత స్ప్రెడ్ కాదు సార్, దీంట్లో ఆ టెక్నాలజీ ఉంది. అంటే ఒకటే నీటి బిందువుని 240 భాగాలుగా విభజిస్తుంది, చిన్న చిన్న తుంపర్లు పడుతుంది. దానివల్ల 10 లీటర్ల నీళ్ళు అయినా సరిపోతుంది, మందు మాత్రం ఇంకా 30% తక్కువనే పడుతుంది. ఎకరానికి మామూలుగా రైతులు కిరాయికి కొట్టించుకోవాలనుకుంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 500 రూపాయలు చేస్తుంది సార్. 500 రూపాయలు ఒక ఎకరానికి? ఒక ఎకరానికి అంటే ఎంత భూమి మినిమం ఉంటే ఎవరైనా వచ్చి కొడుతున్నారు? అంటే మామూలుగా ఆ ఏరియాలో డ్రోన్ ఉంటే 3 ఎకర్స్ నుంచి ఉంటే కొట్టేస్తున్నాం. వాళ్ళకు ఉండే పనిని బట్టి వాళ్ళకు ఉండే, అంటే మీరు స్ప్రే చేస్తారా మందులు ఏమైనా? మేము ఏం చేయము సార్, మేము సేల్స్ సర్వీస్ ఇది చేస్తాం సార్. ఇవి అమ్మడము ప్లస్ సేల్స్ చేయడం. ఎవరైనా కస్టమర్ మనకు ఇంకెవరైనా కాల్ చేసి మా ఏరియాలో డ్రోన్ కావాలి అంటే ఆ ఏరియాలో మేము అమ్మిన డ్రోన్ కస్టమర్కి డైవర్ట్ చేసి వాళ్ళకు సర్వీస్ ఇస్తాం రైతులకు. అక్కడ ఆల్రెడీ డ్రోన్లు ఉన్న వాళ్ళని మీరు వాళ్ళని పంపిస్తారు అక్కడ? వాళ్ళని పంపిస్తారు. ఓకే, మీరైతే స్ప్రే ఏం చేయరు, ఓన్లీ డ్రోన్లు అమ్ముతారు, సర్వీస్ ఇస్తారు. ఇక్కడ ఒక 15-16 పైన డ్రోన్లు కనపడుతున్నాయి, ఎన్ని ఉంటాయండి మొత్తం ఎప్పుడు కావాలంటే మన దగ్గర? మన దగ్గర ఎప్పుడు అన్ని షోరూమ్లలో 15 డ్రోన్ల వరకు ఉంటాయి సార్. మన దగ్గర ఇప్పుడు 100 డ్రోన్స్ ఉన్నాయి సార్ మొత్తం కలిపి. ప్రజెంట్ 100 డ్రోన్స్ ఉన్నాయి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కువ బాగా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కని అన్నారు కదా, X9 తోటి X9 మోటార్లు 4 ఉన్నాయి దీనికి. అవును సార్. 12 లీటర్ల ట్యాంకు. అవును సార్. ఒక బ్యాటరీ సెట్ దీని కాస్ట్ ఎంత అండి? ఇది 340,000 సార్. 340,000 రూపాయలు 340,000 రూపాయలు. దీనికి డ్రోన్ ఇస్తారు, ఒక బ్యాటరీ సెట్ ఇస్తారు, ఈ రిమోట్ కంట్రోల్ ఇస్తారు, దీనికి ఎక్కితే ఛార్జర్ ఇస్తాం. ఛార్జర్ ఇస్తారు. 340,000. 3 లక్షలు. మామూలుగా రైతుకు అయితే ఇవి సరిపోతాయి? ఇంకేమైనా రైతు, ఓన్లీ ఒక రైతు 20 ఎకరాల రైతుకి సరిపోతుంది, రోజు ఒక 10 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు.
రైతు అక్కర్లేదు, బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ అవసరం లేదు. ఈ బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ బ్యాటరీ చేయడానికి 30 నుంచి 35 నిమిషాలు పడుతుంది. ఒకసారి రెండు బ్యాటరీలు అయితే రెండు బ్యాటరీలు అయితే చార్జర్లో రెండు బ్యాటరీలు ఓకే, ఒక అర్ధగంటలో ఛార్జింగ్ అయితే అర్ధగంట. ఇప్పుడు 3 ఎకరాలకు ఇది స్ప్రే చేయాలి 3 సార్లు ట్యాంక్ అంటే ఎంత టైం పడుతుంది? ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది సార్. 15 నిమిషాలు స్పేయింగ్ టైం, 15 నిమిషాలు వాటర్ పోయడం, అది ఒక 15 మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో 3 ట్యాంకులు నింపుకోవడం, 3 ట్యాంకులు స్ప్రే చేయడం అయిపోతుంది. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ బ్యాటరీలు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గంటకు ఒక 3 ఎకరాలు కొట్టుకోవచ్చు. గంటకు 3 ఎకరాలు కొట్టుకోవచ్చు. సొంత రైతు ఒకవేళ అద్దెకు కిరాయికి ఇట్లా నడుపుతుంటారు కదా రెంట్కి పోయే వాళ్ళు, వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీస్ కావాలి సార్. ఒక ఇప్పుడు మనకు 1 బ్యాటరీ ఇస్తున్నాం, ఇంకో 3 బ్యాటరీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సెట్, 2 బ్యాటరీలు వాళ్ళు ఇంకో 3 బ్యాటరీస్ తీసుకోవాలి సార్. 3 బ్యాటరీసా 3 రౌండ్లు 6 బ్యాటరీ? 6 బ్యాటరీలు అంటే 3 సెట్లు ఎక్స్ట్రా, 3 సెట్లు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అంటే ఒకటి అయిపోగానే ఒకటి మార్చుకోవడం, ఈ లోపల ఇంకో దాన్ని చార్జ్ చేసుకోవడం, పని ఆగకుండా చేసుకోవడం. ఓకే, అట్లా చేస్తే రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు? మనం 40 నుంచి 50 ఎకరాలు ఈజీగా చేయొచ్చు సార్. 40 నుంచి 50 ఎకరాలు ఒకే దగ్గర ఉంటే ఎక్కువ చేయొచ్చు. టైప్ ఆఫ్ టైమ్స్ దగ్గర ఉన్నప్పుడు మనం 2-3 కిలోమీటర్లు దూరం పోవాల్సి ఉంటేనేమో తక్కువ పని తక్కువ పడదు. ఓకే, అట్లా చేస్తే 40-50 ఎకరాలు చేయొచ్చు. మరి దీనికి ఎంత అవుతుంది ఒక బ్యాటరీ సెట్కు ఎక్స్ట్రా? ఇది ఒక సెట్ వచ్చేసి సార్ ఇది 60,000 రూపాయలు సార్. 60,000 రూపాయలు అంటే 3 బ్యాటరీల సెట్లు 3 సెట్లు కొనుక్కోవాలంటే 180,000. 180,000 దీనికి ఒక 3,40,000. అవును సార్. 5,20,000 అవుతుంది. అవును సార్, మొత్తం 5,20,000. 5,20,000 బ్యాటరీలకు బాగా కాస్ట్ అవుతుంది. ఎన్ని సార్లకు పనికి వస్తుంది ఒక బ్యాటరీ సెట్? ఈ ఒక బ్యాటరీ సెట్ వచ్చి మనకి కంపెనీ చెప్పడం 1,000 సైకిల్స్ అని చెప్తుంది సార్. ఇది 1,000 సైకిల్స్ అంటే 1,000 సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే మనకు ప్రాక్టికల్గా 700 నుంచి 800 సైకిల్స్ అయితే మనకి ప్రాక్టికల్గా వస్తుంది సార్. 700 నుంచి 800 అంటే ఇప్పటివరకు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా 700 నుంచి 800 మంది చాలా ఒక 10-15 మెంబర్స్ రైతులు కస్టమర్స్ చేశారు, వాళ్ళకి ఓకే ఉంది సార్. మరి ఎన్ని సార్లకు ఈ డ్రోన్కు లైఫ్ టైం ఏముంటుంది? ఈ డ్రోన్కు లైఫ్ టైం అంటూ ఏముంది సార్, ఈ డ్రోన్ పాడైపోవడానికి అసలు వీలు లేదు. ఈ డ్రోన్లో మాకు ఎక్కడా కూడా పాడైపోవడానికి లేదు. మా దగ్గర తీసుకున్న కస్టమర్లు చాలా ఎకర్స్ స్ప్రే చేశారు, ఇంకా కూడా అలానే ఉన్నది డ్రోన్స్ అన్ని కూడా. ఓకే, అంటే ఎవరు ఇప్పటివరకు హైయెస్ట్ ఎవరైనా 1,000 ఎకరాలు స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారా ఒక డ్రోన్ తోటి? ఉన్నారు సార్, మా దగ్గర 2-3 మెంబర్స్ ఉన్నారు. మా దగ్గర చరణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. చరణ్ ఆ అబ్బాయి కూడా వచ్చేసి మా దగ్గర వచ్చేసి 1 ఇయర్ అవుతుంది డ్రోన్ తీసుకొని 4,500 ఎకర్స్ చేశాడు. ఎక్కడ, ఏ ఊరండి ఆయనది? ఆయనది కేతపల్లి మండలం కొత్తపేట గ్రామం. కేతపల్లి మండలం కొత్తపేట నల్లగొండ జిల్లా. నల్లగొండ జిల్లా. ఆయన చరణ్ అనే అతను 4,000 ఎకరాల పైన స్ప్రే చేసిండు. ఒక ఓన్లీ 9 మంత్స్ అవుతుంది డ్రోన్ తీసుకోండి. 9 నెలలు అవుతుంది డ్రోన్ తీసుకోండి. సో బ్యాటరీలు ఏమైనా పోయినాయి? ఆయన ఏం బోలేదు, బ్యాటరీలు ఏం బోలేదు, 4 సెట్ల బ్యాటరీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఆ బ్యాటరీ మీద లోడ్ పడకుండా మళ్ళీ ఒక 2 సెట్లు బ్యాటరీలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. డ్రోన్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి డ్రోన్ నడుపుతున్నప్పుడు? జనరల్గా ఈ డ్రోన్ నడుపుతున్నప్పుడు సార్ మామూలుగా ప్రాబ్లమ్స్ ఏం రావు, ఓన్లీ పాపులర్స్ పోతుంటే మనం ఏదైనా మానవ తప్పిదం. పాపులర్స్ అంటే ఈ రెక్కల? ఈ రెక్కలు. రెక్కలు పోతే దొరుకుతాయా మళ్ళీ? రెక్కలు పోతే మన దగ్గర ఎమ్మడి రెక్కలు దొరుకుతాయి సార్. అంటే ఏది చెట్లకు తగలడం, కరెంట్ తీగల తగలడం వల్ల ఈ రెక్కలు ఇరిగిపోతుంటాయి అంతే. మిగతా ఏవి డ్యామేజ్ కావాలి అలాంటప్పుడు? అంత డ్యామేజ్, సివియర్ డ్యామేజ్ అసలు జరగవు సార్, చాలా రేర్ కేసెస్ అవి. సో ఇట్లా ఇవి విరిగిపోతే మాత్రం దొరుకుతాయి? అవి దొరుకుతాయి. జనరల్గా ఎంత ఉంటుంది అండి ఒక సెట్ కాస్ట్? ఈ 2 రెక్కలు ఒక సైడ్. ఈ రెక్కలు వచ్చేసి సార్ 3 రకాల రెక్కలు ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడు. ఒకటి 23 ఇంచెస్, 30. ఈ మోటార్లను బట్టి రెక్కలు ఉంటాయి. ఓకే ఓకే. ఇవి మనకు ఒక 5,000 నుంచి బిలో లోపలికి ఉన్నాయి సార్. 5,000, 4,000, 3,500 వరకు అంటే చిన్నవైతే ఒక రకంగా, పెద్దవైతే ఒక రకంగా. ఓకే ఓకే. సో ఇట్లా రెక్కలే ప్రాబ్లం వస్తాయి బ్యాటరీ స్ప్రేయర్లలో? బ్యాటరీ స్ప్రేయర్లు, రెక్కల. పెట్రోల్ స్ప్రేయర్లలో అదేనా పైన ఉన్నదేనా పెట్రోల్ స్ప్రేయర్? పెట్రోల్ స్ప్రేయర్ అదే సార్. పెట్రోల్ డ్రోన్? అవును సార్. పెట్రోల్ డ్రోన్ అయితే అది ఎంత కెపాసిటీ ట్యాంక్ దాంది? అది ఇప్పుడు మన దగ్గర ఉన్నది డెమోకు ఉన్నది 20 లీటర్ల కెపాసిటీ సార్. అది 20 లీటర్ల కెపాసిటీ. ఎన్ని లీటర్ల పెట్రోల్ పోసుకోవచ్చు ఒకసారి? అందులో ఒకేసారి 2 లీటర్ పెట్రోల్ పోసుకోవచ్చు. 2 లీటర్స్ పోసుకోవచ్చు. 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అంటే 2 ఎకరాలకు సరిపోద్దా? 2 ఎకరాలకు సరిపోతుంది. 2 ఎకరాలకు సరిపోతుంది 2 లీటర్ల పెట్రోల్. ఎంతసేపు ఎగురుతుంది 2 లీటర్ల పెట్రోల్ తోటి? 2 లీటర్ల పెట్రోల్ తోటి 15 నిమిషాలు ఎగురుతుంది. అంటే ఈ లోపల 2 ఎకరాలకు స్ప్రే చేసే వరకు సరిపోతుంది? 2 ఎకరాలు పెట్రోల్ చేసేసరికి అయిపోతుంది. అంటే ఒక ఎకరానికి ఎంత పెట్రోల్ ఖర్చు? ఒక లీటర్ ఒక లీటర్ తోటి 1 ఎకరానికి స్ప్రే చేయాలి సార్. 20 లీటర్లు ఉంది కాబట్టి 2 ఎకరాలు 2 లీటర్ల పెట్రోల్ సరిపోతుంది. అవును సార్. దాని కాస్ట్ ఎంత అండి మామూలుగా? అది వచ్చేసి సార్ మాకు అది మనకు దాని కాస్ట్ వచ్చి 20 లీటర్ డ్రోన్ వచ్చేసి మనకు 10 లక్షలు పడుతుంది. 10 లక్షలు? 10 లక్షలు పడుతుంది. ఎందుకని ఈ వీడికి తక్కువ ఉన్నాయి, దానికి బాగా రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంజన్ కాస్ట్ ఒకటి ఉంది సార్, దానికి ఇంకేందంటే దానికి బ్యాటరీ కూడా వస్తుంది. ఒక బ్యాటరీ సెట్ కూడా వస్తుంది. బ్యాటరీ సెట్ కూడా వస్తుంది. దాంతో పాటు బ్యాటరీ సెట్ కూడా వస్తుంది. ఆ బ్యాటరీ సెట్ ఏంటంటే సార్ మనకు అది మనకు ఇది ఉంది కదా సార్, మనకు పెట్రోల్ ఇంజన్కి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్యాటరీ మీద లో డ్రోన్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం లేకుండా వస్తుంది అంటే ఒక బ్యాటరీ సెట్, ఒక ఛార్జర్ వస్తుంది, దానికి కూడా ఒక రిమోట్, ఇంజన్ మొత్తం దానికి కాస్ట్ వచ్చేసి 10 లక్షలు పడుతుంది సార్. 20 లీటర్ డ్రోన్ అందులో 10 లీటర్ డ్రోన్ వచ్చేసి 8 లక్షలు పడుతుంది.
మళ్ళీ అందులో 10 లీటర్స్ కూడా ఉంటుంది. అది కావాలంటే 8 లక్షలకు. 8 లక్షలకు. సో దానికి కూడా మళ్ళీ ఇంజన్ తో పాటు బ్యాటరీ సెట్ ఉంటుంది. బ్యాటరీ సెట్ ఉంటుంది. దేనికైనా పెట్రోల్ డ్రోన్ కూడా ఒక బ్యాటరీ సెట్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇంజన్ ఏదైనా ప్రాబ్లం వస్తే డ్రోన్ పడిపోకుండా ఉండడం కోసం, బ్యాటరీ సెట్ మీద మళ్ళీ మనకు టేకప్ ఇక్కడ రావడం కోసం, ల్యాండింగ్ చేసుకోవడం కోసం. ఇప్పటివరకు అవి ఏమైనా మార్కెట్ లో ఇచ్చిరా రైతులకి? ఇంకా మేము రైతులకు ఇవ్వలేదు సార్. రైతులు వేరే దగ్గర తెచ్చుకోరు, అప్పుడు లాస్ట్ ఇయర్ తెచ్చుకోరు, అక్కడ కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోడు వచ్చినాయి. ఇంకా మేము రైతులు వచ్చిపోతున్నారు మా దగ్గర, కానీ మేమే ఇంకా ట్రయల్ చేస్తున్నాము. అంత కంఫర్ట్గా ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు రైతులకు ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడైతే మార్కెట్లో మాత్రం మీరు ఇచ్చినవన్నీ కూడా 160 వరకు ఇచ్చినవన్నారు కదా, అవన్నీ కూడా ఇవేనా పెట్రోల్? అన్ని మేము బ్యాటరీ డ్రోన్స్ ఇప్పటివరకు ఇచ్చింది బ్యాటరీ డ్రోన్, మొత్తం బ్యాటరీ బ్యాటరీ డ్రోన్. ఓకే. ఇప్పుడు వీటిని కొనాలనుకున్న వాళ్ళకు మరి దీన్ని బ్యాటరీ డ్రోన్ డ్రోన్ ఏదైనా సరే ఎగిరేయడం రావడం కానీ మందు పిచికారీ చేయడం కానీ ఇది చాలా క్రిటికల్ జాబ్ కదా, అందరు నేర్చుకోగలుగుతారా ఈజీగా? ఈజీగా నేర్చుకోగలుగుతా సార్. దీనికి స్టడీతో ఎటువంటి సంబంధం లేదు. దీనికి స్టడీ అనేది అవసరం లేదు. అవసరం లేదు. దీనికి మనం ఓపికతోటి చూసి దాన్ని వైర్లు కరెంట్ ఏమైనా తీగలు ఉన్నాయా చెట్లు చూసుకొని నడుపుకోగలిగితే సరిపోతుంది. ఎవరికైనా వస్తుంది సరే. స్టడీ ఉన్న వాళ్ళకైతేనేమో 2 డేస్లో వచ్చేస్తే, స్టడీ లేకుండా ఒక 4-5 డేస్లో నేర్చుకోవచ్చు. ఓకే. మేము వాళ్ళకి వచ్చేంత వరకు మేము ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ డెలివరీ. మీరే నేర్పిస్తారా? మేమే నేర్పిస్తాం. నేర్పించినందుకు ఏమైనా చార్జ్ తీసుకుంటారా? మేము నేర్పించినందుకు ఎటువంటి సర్వీస్ మేము చార్జెస్ ఏం లేవు సార్. ఎవరికైనా నేర్పిస్తాం. అంటే మీరు ఆల్రెడీ దీంట్లో కాస్ట్లో దీని ప్రకారం అయితే అలా కూడా కాస్ట్లో కూడా మేమేం మెన్షన్ చేయట్లేము. నేర్పడం అనేది ఫ్రీగా నేర్పించాము. ఓకే ఓకే. వాళ్ళు ఇప్పుడు ఇది 3,40,000 అన్నారు, ఇది కొనుక్కున్నారు అనుకోండి, దీంతో పాటు మీరు ట్రైనింగ్ కూడా ఎన్ని రోజులు ఇస్తారు? ట్రైనింగ్ ఒక 5 డేస్ ఇస్తారు. ఒక 5 డేస్ మీరే ట్రైనింగ్ ఇచ్చేసి అంటే ఈ రిమోట్ తోటి ఎట్లా నడపాలి అనేది మొత్తం నేర్పిస్తాం. మంది ఎట్లా స్ప్రే చేయాలనేది కూడా చూపిస్తాం. వచ్చేస్తుందా వాళ్ళకి 5 డేస్లో? 5 డేస్లో అందరికి వచ్చేస్తారు. 5 డేస్లో దాదాపు దాదాపు వచ్చేస్తుంది. అంటే 5 డేస్లో నేర్చుకున్న తర్వాత మరి ఎక్కడైనా పోయి పొలాల మీద మందు కొట్టాలంటే, ఈ డ్రోన్ ఎగిరేసి అక్కడ మందులు కొట్టాలంటే ఏమైనా పర్మిషన్స్ తీసుకొని ఎగిరేయాల్సిన అవసరం ఉంటుందా సార్? మామూలుగా అయితే ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ తరఫున మనకి ఇప్పుడు ఎక్కడ కూడా మేము ఇప్పటికీ 160 డ్రోన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా మమ్మల్ని ఎవరు కూడా పర్మిషన్ అని చెప్పి ఎవరిని అడగలేదు. ఆ పర్మిషన్ అవసరం లేదు ఇప్పటివరకు. ఎక్కడ గవర్నమెంట్ తీసుకోమని చెప్పలేదు, ఎక్కడ గవర్నమెంట్ ఇవ్వలేదు కూడా. ఒకవేళ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటే వేరే దాని ఎయిర్పోర్ట్ అథారిటీస్, డీజీసీ అథారిటీస్ ఉంటాయి. అది ఇప్పటివరకు అయితే ఎవరికి లైసెన్స్ లేదు, లైసెన్స్ ఎవరు అడగలేదు ఇంతవరకు. ఇప్పుడు లైసెన్స్ ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. గవర్నమెంట్ ఏదైనా పెట్టినా కూడా అప్పుడు మనకు 100% మనం మేము డ్రోన్ సేల్ చేసుకున్నాడికి 100% మనకు కూడా ఇండికేషన్ వస్తుంది. అప్పుడు అందరికి మన కస్టమర్లు అందరూ పిలిచి మేము ఇచ్చేస్తాం. ఇప్పుడైతే మీరు లైసెన్స్ దానికి ఎగిరడానికి ఏ లైసెన్స్ లేదు, ఇవి అమ్మడానికి అన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి. అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. జిఎస్టీలు ఇట్లాంటివి ఉంటాయి. అన్నీ ఉన్నాయి సార్. జిఎస్టీ పే చేసి జిఎస్టీ పే చేసి ఎవరైనా కస్టమర్ అయినా జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అవును సార్. ఓకే. ఇది ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్లలో భాగంగా కూడా ఇస్తున్నారా, దానికి ఎలిజిబిలిటీ ఉందా? ఇస్తున్నాం సార్. మేము దళిత బంధువులు ఇచ్చేసినాం. మేము దళిత బంధు స్కీమ్లో ఇచ్చిరా వాటిలో ఇచ్చినాం సార్. 30 డ్రోన్లు ఇచ్చినాం. 30 డ్రోన్లు ఏ ఏరియాలలో ఇచ్చి ఉంటారు? మేము హుజురాబాద్ ఇచ్చినాము, నల్గొండ, భువనగిరి, వరంగల్, ఈ డిస్ట్రిక్ట్ లో ఇచ్చినాం. ఏది దళిత బంధువులు వాళ్ళకి డబ్బులు వస్తే డ్రోన్ కొనుక్కొని దీంతో ఉపాధి పొందొచ్చు. ఓకే ఓకే. అట్లా నడుపుకుంటారు. కొన్ని మహిళా సంఘాలకు కూడా ఇచ్చినాం సార్. మహిళా సంఘాలు అంటే మహిళా సంఘాలకు బ్యాంకులో లోన్లు వస్తే దాన్ని బట్టి తీసుకుని వాళ్ళు నడిపించుకోవడం జరుగుతుంది. అలాగే మేము మదర్ తెరిసా ఫౌండేషన్స్ వాళ్ళకు కూడా సంస్థలకు కూడా ఇచ్చినాం. ఇంతకు ఓకే ఆ సంస్థలు కూడా కొన్ని డ్రోన్స్ ఇచ్చినాయి. మన జిహెచ్ఎంసీ పరిధిలో మేము గుర్రపు డెక్క కూడా స్ప్రేయింగ్ చేయించినాం. గవర్నమెంట్ పిలిపించి మిమ్మల్ని. ఓకే. ఇట్లా తీసుకున్నాం. లోన్లు ఏమైనా వస్తాయా వీటికి డ్రోన్లు కొనుక్కున్నా? లోన్ మనకు ప్రైవేట్గా లోన్లు అంటే వాళ్ళ సివిల్ మంచిగా ఉండి వాళ్ళ బ్యాంక్ లోన్లు హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ బ్యాంకులు కానీ ఇస్తున్నాయి. అట్లా మాకు ఒక 4 మెంబర్స్ తీసుకున్నారు. మేము కొటేషన్ ఇస్తాం వాళ్ళు అడిగిన వాళ్ళకి. ఆ కొటేషన్ తీసుకుని వాళ్ళు బ్యాంకుకి పోతే కస్టమర్కి ఇచ్చేస్తారు. ఆ అమౌంట్ మా అకౌంట్లో పడగానే మేము డ్రోన్ డెలివరీ చేస్తాం. బ్యాంక్ నుంచి డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తుంది. మీరు ఇచ్చిన ఇన్వాయిస్ చూసి దాని వాళ్ళు మీకు రాగానే మీరు డ్రోన్ వీళ్ళకి ఇచ్చేస్తారు. అవును సార్. ఓకే ఓకే. ఇట్లా నడుపుకోవచ్చు. మరి ఇట్లా రైతు సొంతంగా నడుపుకోవడానికైతే 340,000, 270,000 అలా శక్తిని బట్టి వాళ్ళు తీసుకుంటారు కదా. ఒకవేళ ఉపాధి మార్గంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటే ఎన్ని సీజన్లలో వాళ్ళ డబ్బులు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది? దీని వర్క్ సార్ మనం చేసుకున్న కొద్ది సార్ ఇది వర్క్ చాలా ఏంటంటే వర్క్ ఏంటంటే పంటలలో డిఫరెంట్ పంట ఒక పంట తీసుకుంటే పంటలో ఒక 3-4 టైమ్స్ మనం స్ప్రే చేయాల్సి వస్తుంది. అవును. 100 ఎకరాలు ఉందంటే 400 ఎకరాలు ఉన్నట్లు లెక్క రైతు. 100 ఎకరాలు స్ప్రేయింగ్ ఉందంటే 400 ఎకరాలు స్ప్రేయింగ్ చేయడం. 4 సార్లు చేయాల్సి వస్తుంది వాటికి ఒక సీజన్కి. అలా అందుకోసమే వీళ్ళు తీసుకుంటే ఒకే సీజన్లో వీళ్ళు పెట్టిన పెట్టుబడి 600,000 రూపాయలు వెళ్ళిపోవడానికి ఆస్కారం. అంత చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే రోజుకు 40-50 ఎకరాలు అన్నారు. రోజు ఒక 25 ఎకరాలు వేసుకున్నా సార్. మనం 20 రోజులు పని చేసినా కూడా వీళ్ళు 500 ఎకరాలు అవుతుంది సార్. వీళ్ళకి 500 ఎకరాలు. 500 ఎకరాలు ఎంత మిగులుతుంది ఎకరానికి? వీళ్ళు 500 తీసుకుంటే వీళ్ళకి 100 రూపాయలు ఖర్చు అనుకోండి సార్. వీళ్ళు ట్రావెలింగ్ అంత కలిపి 100 రూపాయలు వస్తుంది ఖర్చు.
ఇప్పుడు ఇంత ముందు వెహికల్ తీసుకుంటున్నా సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కస్టమర్లు మాకు ఈ వనపర్తి పెబ్బేర్ లో మేము డ్రోన్ ఇచ్చాము, అక్కడ రైతులందరూ ఏంటంటే బైక్ కి స్టాండ్ ఫిట్ చేసేసుకుని దాంట్లో తీసుకెళ్తున్నారు, సైడ్ కు వెనకాల సైడ్ కు స్టాండ్. ఈ వెహికల్ వల్ల వెహికల్ పాత వెహికల్ కొంత రిపేర్ పెట్టడం, జనరేటర్ ఇవన్నీ లేకుండా అవసరం వస్తే ఇంకో రెండు సెట్ల బ్యాటరీలు తీసుకుంటారు, కానీ వాళ్ళు ఈ వెహికల్ ఏం అవసరం లేకుండా ఓన్లీ బైక్ మీద తీసుకెళ్తారు. అక్కడ ఒక స్ప్రే డ్రోన్ ఉంది కదా, దాంతో పురుగు మందులు కాకుండా ఎరువులు కూడా స్ప్రే చేయొచ్చు అనండి, చల్లడం చల్లడం వచ్చు సార్. దానికి ఎంత కాస్ట్ అండి ఆ డ్రోన్? బ్లూ కలర్ డ్రోన్ అంటే ఏం లేదు సార్, ఇదే డ్రోన్ కి అది ఫిట్ చేసుకోవచ్చు, ఇదే డ్రోన్ కైనా సరే అదే ఫిట్ చేసుకోవచ్చు. ఏది ఇది ఇప్పుడు స్ప్రే చేసే విధానం కాకుండా ట్యాంక్ ఈ ట్యాంక్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, కింద ట్యాంక్ చేంజ్ చేసి ట్యాంక్ చేంజ్ చేసుకుని సరిపోతుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది అదనంగా? దానికి 60,000 రూపాయలు అవుతుంది సార్. ఇట్లనే ఉంచుకొని ఎక్స్ట్రా కావాలంటే అది తీసుకోవాలి, అది తీసుకోవాలి. దాంట్లో ఏం వేసుకోవచ్చు మనం? దాంట్లో మనం మామూలుగా 10 కేజీల ఒడ్లు పోసేసి ఒక 1 ఎకర్ ఒడ్లు ఎగజల్లుడు విధానం చల్లుతున్నారు కదా సార్, డ్రమ్ సీడ్ వాళ్ళు అదే ఒడ్లు చల్లేస్తుంది, ఒక ఎకరాన్ని చల్లేస్తుంది 10 కేజీ ఒడ్లు కూడా చల్లుతుంది. ఒడ్లు చల్లుతుంది మనం ఫర్టిలైజర్ యూరియా కానీ డిఏపి కానీ అన్ని రకాల అది కూడా చల్లేస్తుంది మన పొలంలో. మనం బురదలకు దిగాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. సో ఇది రైతులకు ఎట్లా ఉపయోగకరంగా ఉంది? ఇప్పుడు 2-3 సార్లు కొట్టించుకుంటారా రైతులు? ఒకసారి కొట్టించుకున్న వాళ్ళు మళ్ళీ కొట్టించుకుంటున్నారు సార్ రైతులు. ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ అలవాటు అయిపోయారు రైతులు. రైతులు 20 ఎకరాలు రైతులు నేనే కొనుక్కొని నేనే నా వరకు కొట్టుకొని ఇంట్లో పెట్టుకుంటానే స్టేజ్కి వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు. వాళ్ళు పెద్ద పెద్ద రైతులు మేమే కొనేసుకుంటాం, మాకు మనసుతో ఎందుకు ఈ ట్రాక్టర్ లేకుండా దీనిలో కొనేసుకొని ఒక బ్యాటరీ కొనుక్కొని ఇంట్లో మా వరకు 20 ఎకరాలు కొట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం అని అలా అలా అడుగుతున్నారు సార్ రైతులు. అట్లా కూడా ఒక 10 మంది రైతులు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళ వరకు కొట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు మరి దానికి ఖర్చు వేరే విధంగా అంటే మందు వేసుకొని కొట్టడం కానీ లేదంటే ట్రాక్టర్ స్ప్రేయర్లతో చేసిన దాంతో పోల్చినప్పుడు దీని ఖర్చు ఏమైనా ఎక్కువైతుందా తక్కువైతుందా సమానం అవుతుంది? దీని ఖర్చు సార్ మామూలుగా 500 రూపాయలు ట్రాక్టర్ స్ప్రే చేసినా మనిషి స్ప్రే చేసినా 500 రూపాయలు అవుతుంది ఎకరానికి. ఎకరానికి దీనికి కూడా 500 రూపాయలు అవుతుంది. దీంట్లో ఏంటంటే మందు సేవ్, సమయం సేవ్, ఆరోగ్యకరంగా ఎటువంటి మందు మీద పడకుండా మంచిగా మనకు దూరంగా ఉండి స్ప్రేయింగ్ చేసేసి వెళ్ళిపోతుంది సార్. ఓకే ఓకే. సో అట్లా దీనివల్ల టైం సేవ్ అవుతుంది, కొంచెం మందు కూడా సేవ్ అవుతుంది. మందు 3 ఎకరాలకు 2 ఎకరాలకు వాడాల్సి 3 ఎకరాల పేరు మీద 1 ఎకర మందు సేవ్ అవుతుంది. ఓకే, 30% మందు సేవ్ అవుతుంది. మందు సేవ్. సో ఖర్చు తగ్గుతుంది, కష్టం తగ్గుతుంది, ప్లస్ ఈ రిస్క్ తగ్గుతుంది. మందు కళ్ళలకు ముక్కులకు ఏ సమస్యలు కూడా లేవు, దూరం నుంచి కొడుతున్నారు. సో అట్లా ఇది అప్లికేషన్ కూడా ఒకే రకంగా చేస్తుంది అంతా. ఎక్కడ హెచ్చు తగ్గు లేదు, ఎక్కువ తగ్గు లేకుండా అందరు ఒకే రకంగా పడుతుంది మందు మొత్తం. ఓకే, కలుస్తుంది కలవదు, మనం కొట్టే వాళ్ళు మర్చిపోతారు అని లేకుండా అంతా ఒకే దగ్గర పడుతుంది. ఓకే ఓకే. సో ఇట్లా ఇప్పుడు ఒక బ్యాటరీ సెట్ దీనితో స్ప్రే చేసుకోవాలనుకుంటే 10 లీటర్ల ట్యాంక్ అయితే మనకు 3 ఎకరాలకు వస్తుంది. ఒక బ్యాటరీ సెట్ 3 ట్యాంకర్లకు సరిపోతుంది, ఒక ఎకరం 10 లీటర్ల స్ప్రేయింగ్ చేస్తుంది. ఇంకా ఇందులో పెద్ద డ్రోన్లు ఏమున్నాయి? ఇప్పుడు ఇందులో 20 లీటర్లు లేవా? అట్లా పెట్రోల్ ఉన్నాయి సార్? ఇది 18 లీటర్ల డ్రోన్ సార్. ఇది 18 లీటర్లు ఇది 18 లీటర్ల డ్రోన్. ఇది ఈ డ్రోన్ వచ్చేసి మనకు 4,20,000 పడుతుంది సార్. డ్రోన్ 4,20,000. ఎన్ని ఉన్నాయి రకాలు దీనికి? 6 మోటార్లు, 6 జతలు ఉన్నాయి. అన్ని కూడా ఎక్సైట్ మోటార్లు, ఎక్స్8 ఉంది. అవును, అన్ని 6 ఎక్సైట్ మోటార్లు ఉన్నాయి. ఇది వచ్చేసి 18 లీటర్ డ్రోన్ సార్. ఇది ఇది వచ్చేసి మనకు 4,20,000 రూపాయలు పడుతుంది సార్. ఇది 4,20,000. అవును సార్. ఓకే. ఇది 18 లీటర్లు. ఇది అంటే ఒకేసారి 2 ఎకరాలకు స్ప్రే చేస్తారు. ఇది అయితేనే 4,20,000. ఇది అయితేనే 3,40,000. ఇంకా దీనికంటే చిన్నది ఎక్స్8 మోటార్లతో వచ్చేది, 4 మోటార్లతో వచ్చేది అయితేనేమో 2,70,000. 2,70,000. 2,70,000 నుంచి స్టార్టింగ్. 10 లక్షలు. ఎక్స్6 సేమ్ ఇదే లెవెల్లో మనకి ఎక్స్6 మోటార్ 6 మోటార్తో వచ్చేదానికేమో 3,20,000 రూపాయలు. 3,20,000. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. 2,70,000 ఉంది, 3,20,000 ఉంది, 3,40,000 ఉంది, 4,20,000 ఉంది, 8 లక్షలు ఉంది, 10 లక్షలు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏవి పోయినా కావాలంటే మన దగ్గర అన్ని దొరుకుతాయి సార్. అన్ని బ్రాంచ్లో దొరుకుతాయి మనకు. అన్ని బ్రాంచ్లు మీరు చెప్పిన అన్ని ఊర్లలో కూడా? అన్ని ఊర్లలో అన్ని దొరుకుతాయి. ఇది సంతోష్ రెడ్డి గారు చెప్తున్నది. వీళ్ళు గత 3 సంవత్సరాలుగా డ్రోన్లు అమ్ముతున్నారు. 2 సంవత్సరాల క్రితం వరకు మొత్తం 30 డ్రోన్ల వరకు అమ్మాం. గత ఏడాదిలో దాదాపు 130 డ్రోన్ల వరకు విక్రయించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీమ్లో భాగంగా కూడా ఒక 30 వరకు డ్రోన్లు మేము ఇప్పటికే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. దాంతోపాటుగా మహిళా సంఘాల రుణాల నుంచి కూడా కొంతమంది డ్రోన్లు తీసుకొని ఉపాధి పొందే విధంగా దీన్ని నడుపుకుంటున్నారని చెప్పారు. వీళ్ళ దగ్గర బ్యాటరీతో ఆపరేట్ చేసుకునే డ్రోన్లు ఉన్నాయి, పెట్రోల్తో ఆపరేట్ చేసుకునే డ్రోన్లు ఉన్నాయి. అదేవిధంగా పురుగు మందులు పిచికారీ చేయడమే కాదు, ఎరువులు ఒడ్ల వంటివి చల్లుకోవడానికి కూడా, ఎదజల్లుకోవడానికి కూడా డ్రోన్ టెక్నాలజీని వాడుకొని ట్యాంక్ మార్చుకుంటే సరిపోతుంది, దానికి ఒక 60,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇందులో బ్యాటరీ డ్రోన్లలో వీళ్ళ దగ్గర మొత్తం 3-4 రకాల డ్రోన్లు ఉన్నాయి. ఇందులో ఎక్స్6, ఇందులో మోటార్లు ప్రధానమైన రెక్కలను తిప్పడానికి వాడే ఈ మోటార్లే వీటి కెపాసిటీ నిర్ణయిస్తున్నాయి కాబట్టి. ఇందులో ఎక్స్9 మోటార్లు ఉన్నాయి, ఎక్స్8 ఉన్నాయి, ఎక్స్6 కూడా ఉన్నాయి. ఎక్స్6 6 మోటార్లతో వచ్చే వాటి ధర 3,20,000 రూపాయలుగా ఉంది.
X8 మోటార్లు 4 వచ్చి 4 ఉన్న వాటికైతే 10 లీటర్ల ట్యాంక్తో వస్తే దానికి 270,000 రూపాయలు ఉంది. ఇక్కడ మన ముందు ఉన్నది మాత్రం X9, 4 మోటార్లు ఉన్నాయి ఇవి. ఇందులో ఇది 12 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ, ఒకసారి నింపుకుంటే ఒక ఎకరానికి స్ప్రే చేయగలుగుతుంది. ఒక సెట్ బ్యాటరీ వేసుకుంటే 3 ట్యాంకులు, అంటే 3 ఎకరాలు స్ప్రే చేసే వరకు బ్యాటరీ సెట్ మార్చాల్సిన అవసరం లేకుండా పనిచేస్తుందని చెప్తున్నారు. దీనికి వచ్చేసి ధర 340,000 రూపాయలుగా ఉంది. ఎక్స్ట్రా బ్యాటరీలు కావాలంటే ఒక సెట్కు 60,000 రూపాయలుగా ఉందని చెప్తున్నారు. మొన్న ESPY కంపెనీ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినటువంటి టట్టు కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు ఇవని చెప్తున్నారు. 1000 సార్లు రీసైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉందని కంపెనీ చెప్తుంది. ఇవే కాకుండా బ్యాంకు లోన్ల ద్వారా కూడా ఎవరైనా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది తీసుకున్నారనేది కూడా చెప్తున్నారు. SBI, HDFC వంటి బ్యాంకులు ఆయా కస్టమర్లకు ఉన్న సిబిల్ స్కోరు ఆధారంగా వీటిని ఇస్తున్నాయనేది సంతోష్ రెడ్డి గారు చెప్పారు. సో ఇట్లా ఎవరైనా ఎక్కడైనా సొంతంగా వాడుకోవడానికి కానీ లేదా ఉపాధి పొందడానికి కానీ ఇట్లా డ్రోన్లు కొనుగోలు చేయాలని అనుకుంటే మాత్రం ముందుగా అనుభవం కలిగిన వాళ్ళని వెళ్ళి కలవాలి. ఇప్పటికే డ్రోన్లు వాడుతున్న వాళ్ళని, దాంట్లో ఉన్న కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎంత సీజన్ ఎంత కష్టపడితే ఎన్ని డబ్బులు మిగలడానికి అవకాశం ఉంది, ఎన్ని రోజులు పని దొరుకుతుంది, ఒక రోజులోనే 25 నుంచి 30 ఎకరాలు స్ప్రే చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది, సో ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే డ్రోన్లు కొనుగోలు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.